స్టోరీ ప్రకారం అండ్ విజువల్స్ ప్రకారం అండ్ ఈ సినిమా అయితే టాప్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ ఈ సినిమా మన తెలుగు వారు తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తీయలేరు అని మనం అయితే ఆలోచించాలి. అండ్ ఈ స్టోరీ అయితే చాలా బాగుంది, అండ్ ఈ స్టోరీ మన దగ్గర ఎందుకు రాదు అని తెలియదు, కానీ స్టోరీ మలయాళం స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమా రియల్ స్టోరీ అన్నట్టు, రియల్ స్టోరీ అండ్ రియల్ స్టోరీని కన్వర్ట్ చేసే సినిమా అయితే చాలా బాగా తీశారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు, అండ్ స్టోరీ ప్లే అండ్ రైట్ రిటర్నింగ్ స్కిల్స్ అయితే చాలా బాగుంది. అండ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ మూవీ టాక్స్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే మంజునాల్ బాయ్స్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా మూవీకి అయితే చాలా 200 crores అయితే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు. అండ్ మన తెలుగులో అయితే మొన్ననే రిలీజ్ అయింది 3 డేస్ కింద. అండ్ ఈ మూవీ అయితే ఒక టూర్ కూడా చూడండి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక టూర్కి అయితే వెళ్తారు, అక్కడ నుంచి టూర్లో ఏం జరిగింది అండ్ ఏమైంది అనేది ఉంటుంది. అండ్ సినిమా ప్రకారం అయితే ఈ సినిమా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో బీజిఎం అనేది సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ టూర్ ఎలా జరుగుతుందో అది కూడా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ విజువల్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ప్రకారంగా అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ మన దగ్గరికి ట్రాన్స్లేట్ చేసి చాలానే బాగానే ఉంది. హలో గైస్, అండ్ స్టోరీ ప్రకారం అండ్ విజువల్స్ ప్రకారం అండ్ ఈ సినిమా అయితే టాప్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తీయలేరు అని మనం అయితే ఆలోచించాలి. అండ్ ఈ స్టోరీ అయితే చాలా బాగుంది, అండ్ ఈ స్టోరీ మన దగ్గర ఎందుకు రాదు అని తెలియదు, కానీ స్టోరీ మలయాళం స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమా రియల్ స్టోరీ అన్నట్టు, రియల్ స్టోరీ అండ్ రియల్ స్టోరీని ఇది కన్వర్ట్ చేసే సినిమా అయితే చాలా బాగా తీశారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు, అండ్ స్టోరీ ప్లే అండ్ రైట్ రిటర్నింగ్ స్కిల్స్ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అండ్ విజియమ్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ స్టోరీలో కలిపితే వీళ్ళందరూ ఒక ఫ్రెండ్స్, అండ్ వీళ్ళ గ్రూప్ అంతా ఒక టూర్కి అయితే వెళ్తుంది. అక్కడ అతనైతే కింద లోయలో ఓడిపోతాడు, అతనిని లోయలో నుంచి ఎలా తీస్తారు అనేది మొత్తం స్టోరీ ఉంటుంది. అక్కడి నుంచి అతని ఎలా దిగుతారో, ఎలా ఎమోషన్స్ యూజ్ చేసుకొని తీస్తారో అనేది ఉంటుంది. అండ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా కొత్త వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గాడ్స్.